ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన బాధ్యత నమ్మకానికి కృతజ్ఞతతో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్గా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన ఆయనకు వైఎస్ఆర్సీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గౌతమి గోదావరి బ్రిడ్జిపై రావులపాలెం చేరుకుని అరటి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మరి మా ఇంటికి వచ్చి ఎక్కువైనటువంటి పెద్ద విధానం మా కార్యక్రమం తీసుకెళ్ళిపోయిన సందర్భం ఇష్టం లేకపోయినా రోజు జడ్పీటీసీగా పోటీ చేయించాం. కానీ బాధ్యతలో పడిన తర్వాత ఎంతమంది కుటుంబ సభ్యులు మనకుండి ఎన్నో వేల కంటికి రెప్పడం మనం కాపాడుతున్నప్పుడు మన చెల్ల కుటుంబానికి నియోజకవర్గం ఎక్కించుకోవాలని ఆలోచన చేసి ఆ రోజు మనం మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా వెనక్కి చూడలేదని చెప్పి సందర్భంగా అమలు చేసుకున్నాం. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నుంచుంటే వెళ్ళేస్తారేమో కేసులు పెడతారేమో జైల్లో పెడతారేమో అనే పరిస్థితుల నుంచి ఆయన ఒంటరిగా బయటకు వస్తుంటే ఆయన దారి పెట్టే మనం అదే దారిలో వెళ్తాం వాళ్ళ మరణమైన ఉద్దేశంతో ఆ రోజు మధురం చేస్తాం నిర్గచ్చిగా నిరంతరంగా ఆయనతో ప్రయాణం చేస్తామని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు మన నియోజకవర్గాన్ని గౌరవించుకుంటుంది కదా. ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన గెలిచిన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎన్నికల్లో మూడు కార్పొరేషన్ జరిగిపోయిన కులాలు జరుగుతుంది కదా ఏదో ఒకటి చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. మీరున్నారు మా కొత్త రోజు కోరుకునేటువంటి నమ్మకం ఆ నమ్మకుండా చేయడానికి మీరే వచ్చిందని మాటలకు వచ్చేయడం జరిగింది. తదుపరి మన ఎన్ని సందర్భాలు ఆయన క్రిమిసీలు అనేక సార్లు మరి ఏదో చేయాలని మాట ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన అనే నేను అన్ని కార్యక్రమాలు ఎప్పుడు కొత్తగా ద్రోహం కొత్తగా నేను భావించడం కూడా సందర్భంగా మనం చేస్తున్నా ఇచ్చేదాకా మరి రాజు